అయితే ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఎంపీ ఎన్నికల్లో దాదాపు అంటే మేము అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఒక 40-45 కౌన్సిల్ తీరినామన్నా వాస్తవంగా. సో ఎక్కడ చూసినా కానీ వాస్తవంగా అందరూ కాంగ్రెస్ కోటేస్తాము, ఇప్పుడైతే కాంగ్రెస్ కోటేస్తాము కానీ పార్లమెంట్లో మాత్రం బీజేపీ కోటేస్తామనే ఒక వాదన చాలా బలంగా వినిపించింది వాస్తవంగా. ఎందుకు ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది, దాదాపు 30-40 సీట్లు వచ్చే స్కోప్ ఉండే వాస్తవంగా? పార్లమెంట్కి ఇస్తామంటే మోడీ గారిని చూస్తున్నారు. అవును, కానీ కాన్స్టిట్యున్సీలో ఒక జూనియర్ మోడీని లాగా ఎవరు ఉండలేకపోతున్నారు, అది సమస్య. అంతకు తప్ప పెద్దది ఏమీ లేదన్నా. మోడీ గారి స్ట్రాటజీలో మోడీ గారి ఇన్ఫ్లుయెన్స్, మోడీ గారి బాడీ లాంగ్వేజ్, మోడీ గారు మాట్లాడే విధానం, ఆయన ప్రొజెక్షను, ప్రొసీజరు అంతా కూడా చాలా డిగ్నిఫైడ్ గా కనపడుతుంది. అవును, సో ఆ స్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఈరోజు ఈ రిజల్ట్ ఉంది అనుకోవచ్చా? ఆ స్ట్రక్చర్ పార్లమెంట్ కు ఉంది కాబట్టి మోడీ గారిని చూస్తున్నారు. అసెంబ్లీకి ఆ స్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఇక్కడ లోకల్ క్యాండిడేట్ జూనియర్ మోడీగా పనిచేసే ఎన్నికలు మహామహులే ఓడిపోయారు. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కానీ, బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ, అరవింద్ లాంటి వాళ్ళు కానీ, వాళ్ళు గెలవడం ఓడిపోవడానికి చాలా కారణాలు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఇట్లలో పోటీ చేసి మళ్ళీ 10 కాన్స్టిట్యూన్సీలో క్యాన్వాసింగ్ చేయడం వల్ల సమయం సరిపోకపోవచ్చు, కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు, ఎదుటి వాళ్ళని నమ్మచ్చు, నమ్మిన వ్యక్తులు సరిగా పనిచేయకపోవచ్చు. లేకపోతే సమస్య చాలా రోజుల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి 20 ఏళ్ళ నుంచి, అది కూడా కావచ్చు, ఎన్నో రీజన్స్ ఉంటాయి. తను ఒక క్యాంపనర్గా ఉన్నప్పుడు ఒకే దగ్గరికి వెళ్ళిపో, అసలు క్యాంపనర్ అంటే నా ఉద్దేశం, నా పర్సనల్ ఉద్దేశం, సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, స్వయంబాపురావు గారు, అరవింద్ గారు, ఈ సరే స్వయంబాపు గారు కానీ ఆయన మట్టుకే ఇన్ఫ్లుయెన్స్ అవుతుండే, మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ లేదనుకోండి, ఈ ముగ్గురు అయితే ఇన్ఫ్లుయెన్సర్, ఈ ముగ్గురు పోటీ చేయకుండా ఈ ముగ్గురు తిరిగితే ఇంకో 30 సీట్లు వచ్చు, ఇది పక్క. ఇప్పుడు ఏమైపోయింది, కేసీఆర్ గారు కదా రెండిట్లలో, రేవంత్ రెడ్డి గారు రెండిట్లలో చేయడం వల్ల ఒకటి కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు ఓన్లీ కామారెడ్డిలో చేస్తుంటే నేను గెలవకపోతుంటున్నేమో, రేవంత్ రెడ్డి గారు ఓన్లీ కేసీ కామారెడ్డిలో చేస్తుంటే సింగిల్ హ్యాండ్ గా కాన్సన్ట్రేషన్ పెడుతురు కాబట్టి నేను గెలవకపోతుంటేనేమో, ఏమో ఇవన్నీ రీజన్సే. ఇవన్నీ కాకుండా నేనే హీరో అంటే కూడా కుదరదు. అట్లాగే రేవంత్ రెడ్డి మన సంజయ్ గారు లాక్ కాకుండా అక్కడ ఉండకుండా ఆయన తిరిగితే ఇంకా వస్తుండేనేమో, అరవింద్ గారు ఇంకా కొనచ్చు, ఈటల రాజేందర్ గారు ఇంకా కొనచ్చు, డికే అరుణ గారు తిరిగినట్టు. సో ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో, ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభావం చూపే అవకాశం ఉందా, మళ్ళీ సేమ్ అసెంబ్లీలో ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతుందా? అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఆ మూడ్ అనేది మళ్ళీ ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం సీట్లు ఎంపీ వస్తాయి మినిమం 10, అందుకే ఒక్క సీటు తగ్గినా నేను మాట్లాడితే మళ్ళీ ఇంటర్వ్యూ మీరు వినండి, నేను చెప్తాను 10 వస్తాయి, 10 ఖచ్చితంగా దానికి గెలుస్తాయి, 10 పైన ఉంటుంది తప్ప 10 లోపలికైతే రాదు అనుకుంటున్నా, 100% నాకు నమ్మకం ఉంది 10 గెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మారింది, అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అయింది కాబట్టి కాంగ్రెస్ కూడా చాలా కీలకంగా ఈక్వేషన్స్ చాలా చేంజ్ అయినాయి, ఇంకా చాలా చేంజ్ అవుతాయి కాబట్టి జరిగిన ఈక్వేషన్ బట్టి, జరగబోయే పరిస్థితులను ఎక్స్పెక్టేషన్ బట్టి, జరిగిన పరిస్థితులలో ఈక్వేషన్ బట్టి, జరగబోయే పరిస్థితులను ఎక్స్పెక్టేషన్ బట్టి ఒక ఈక్వేషన్ వేసుకుంటే నాకైతే 10 వస్తాయి 100% అనేది నమ్మకం గట్టిగా ఉంది. నేను గెలుస్తాను ఎంత అయితే గట్టిగా చెప్పినా ఈ 10 వస్తాయని గట్టిగా నాకు ఉంది. 2028లో మాత్రం నేను ఛాలెంజ్ చేస్తున్నానా, నేను అన్ని టీవీలకు చెప్పినా, ఒకవేళ 2028లో బీజేపీ రాకపోతే నేను రాజకీయంగా సన్యాసం తీసుకుంటాను అని చెప్పిన, మొన్న కూడా అదే చెప్పిన, ఇద్దరి మధ్యన ఏ ఒక్కరు వాళ్ళు గెలిచి నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. 2028లో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం 100%, దానికి స్ట్రాటజీ ఉంది, ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తే 100% గెలుస్తుంది. ఎందుకు అంటే మీరన్న స్ట్రాటజీ చాలా వరకు చర్చ కూడా బలంగా జరుగుతుంది వాస్తవంగా, అంటే ఇక్కడ రేపటి రోజున అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ ఉండబోతుంది, బీఆర్ఎస్ కొంత రాజకీయంగా వీక్ అయ్యే అవకాశం ఉందనే ఒక చర్చ బలంగా జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే బీజేపీలో అంతర్గత విభేదాల వల్ల క్యాడర్ రెండుగా విడిపోయి, 2-3 వర్గాలుగా విడిపోయి బీజేపీని మొత్తంగా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో పెట్టిన అనేది చాలా బలంగా వినిపిస్తుంది. మేము కూడా రోజు మాకు అర్థమవుతుంది వాస్తవంగా, మేము దాని అనాలిసిస్ చేస్తున్నాం. అన్న ఎవరో లూజ్గా మాట్లాడతారు, ఎక్కడెక్కడో అక్కస్గా మాట్లాడతారు, కార్యకర్తలకు ఓపిక ఉండకునో, సెకండ్ క్యాడర్ లీడర్కు ఓపిక ఉండకునో, లేకపోతే మెచ్యూరిటీ లేని పెద్ద లెవెల్ లీడర్లే కావచ్చు, ఎక్కడో చిన్న లూజ్ టాక్ మాట్లాడడం వల్ల దీని అంతా సమస్యలు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను, ఇది నా అభిప్రాయం. ఏముందిలే అని మాట్లాడితే ఒకరి గురించి ఈజీగా మాట్లాడడం చాలా ఈజీ,
పొద్దున 7 గంటలకు లేచి ప్రజల కోసము ఎదురు చూస్తే ఏమైతుంది అనేది నా ప్రశ్న ఎమ్మెల్యేలందరికీ. అవును, నిజంగా ఏమైతుందో ఇప్పుడు అర్థమవుతుంది నాకు కూడా. ఏమైతున్నది అంటే ఒక స్ట్రీమ్ లైన్ చేసుకోకపోతే చేయలేము అనేది అర్థమవుతుంది. ఒక లైన్అప్ చేసుకొని ఒక సిస్టమ్ డెవలప్ చేసి కరెక్ట్ గానే ఈ టైం టు టైం అవైలబుల్ ఉంటాం, ఈ టైం టు టైం అవైలబుల్ ఉంటాం, ఈ టైం లోపల విలేజ్లలో కోసం అని ఒక ప్రాక్టికల్ ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా గెలవడానికి ఒకే 6 నెలల్లో 3 నెలల్లో స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తా అంటే కదా, 5 సంవత్సరాలుగా దాని మీద ప్లాన్ చేయాలి. ప్లాన్ చేసుకుంటూ పోతే మీకు ఒకసారి శ్రీనివాస్ గారిని కలిసినాం ఒకేసారితో మీ క్యారెక్టర్ నాకు ఎట్లా అర్థమవుతుంది? ఆఫ్ కోర్స్ 1, 2, 3, 4 సోనా గస్కే దేకో దోస్తానా కర్కే దేకో అన్నట్టు 4 సార్లు రాక్తేనే కదా మీకు నా గురించి తెలిసింది, నాకు మీ గురించి తెలిసింది. అవును, ఆ తర్వాతనే కదా మీరు ఏంది అనేది. అవును, ఈ టైము ప్రాసెస్లో మనకు చాలా టైము వెళ్ళిపోతూ ఉంటుంది. అవును, ఈ ఫిల్టరేషన్ చేసుకోవాలా, కాన్సన్ట్రేట్ చేయాలా? నేను అని ఇప్పుడు 4 ఎంపీలు ఉన్నారు, 4 ఎంపీలు మంచి 10 కాన్స్టిట్యూన్సీలు తీసుకొని గట్టిగా పనిచేస్తే 40 సీట్లు. అవును, లేదా వాళ్ళ 7, 4, 28 సీట్లు అయితే గట్టిగానే ఉంటుంది. అవును, అట్లాగే జితేందర్ రెడ్డి గారు ఉన్నారు, అరుణ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, వివేక్ వెంకటస్వామి గారు ఉండే, కొమ్మటి రాజగోపాల్ రెడ్డి ఉండే, కొమ్మటిరెడ్డి రాజగోపాల్ గారు ఉండే, మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఉండే, అవును ఉన్నారు, ఇట్లా ఉన్నారు ఆయన. ఇప్పుడు ఉన్నోళ్ళు అప్పుడు ఉన్న వీళ్ళందరూ ఈ 10-12 మంది ఇంటూ ఒక 7-8 కాన్స్టిట్యూన్సీలు ఎన్నైతే అయినా 100 కోతంగా. అవును, గట్టి కూర్చుంటే ఎందుకు కాక. అవును, ఎంతసేపు హెలికాప్టర్ తిరిగినట్టు గాలిలో తిరిగితే ఎక్కడ నడుస్తుంది? అవును, రోడ్డు మీద అంటే స్ట్రాటజీ కరెక్ట్ గా లేకపోవడం వల్లనే బీజేపీ ఈ రోజు విజయం సాధించుకోలేమని కోసం ఈ తక్కువ సీట్లు రావడం కారణం అదే కారణమా? ఖచ్చితంగా, ఎందుకు సెంట్రల్ టీమ్ కూడా చాలా ఎఫిషియెంట్ గా బీజేపీ గెలుస్తుందనే వాక్ వచ్చినప్పుడు బీజేపీ ఫేవర్ అవుతున్న టైం లోపల ఆగింది. ఎప్పుడైతే ఆగిందో అప్పుడే కాంగ్రెస్ చాలా